నైన్టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి బ్రేకింగ్ న్యూస్. ఇందల్వాయి మండలంలో వ్యక్తి దారుణ హత్య. నిందితుడింటికి నిప్పు పెట్టిన బాధిత కుటుంబీకులు. ఇందల్వాయి మండలం మేకియా నాయక్ తండాకు చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన లకాబత్ వెంగల్ అనే వ్యక్తిని డిచ్పల్లి సమీపంలోని సిఎంసి హాస్పిటల్ సమీపంలో దుండగులు హత్య చేసినట్లు సమాచారం. డిచ్పల్లి సిఐ పోలీసులతో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు ప్రధాన నిందితుడిని పట్టుకుని విచారణ జరుపుతున్నట్లు స్థానిక ద్వారా సమాచారం. ఇటు హత్య కేసులో నిందితులందరినీ పట్టుకోవాలని ఇందులో పోలీసులు జోక్యం చేసుకుని కేసును దారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో ప్రధాన నిందితుడు వీక్యా ఇంటిని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు కేసు విచారణల వివరాలను సేకరిస్తున్నారు. హత్య కేసులో పోలీసులపై పలు అనుమానాలకు దారితీస్తున్న బాధిత కుటుంబీకులు మీడియాతో తెలిపారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ నిందితులను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. లైన్ లైన్ క్రియేటర్ లైన్ గైస్, ఇది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మండల్ ఇందల్వాయి మెగానైక్ టాండాలో జరుగుతుంది. వెంగల్ అనే మా అన్నని ఈ ఇంట్లో ఉండే బిక్యా అనే వ్యక్తి చంపేశారు. సో మేము వాళ్ళ ఇంటి మీద పడి కాల్ చేస్తున్నాం. సో పోలీస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు. వాళ్ళు ఎందుకు పడుతున్నారు, ఆపోజిట్ చంపిన వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో తెలియాలి. ఇది అన్యాయం ఫ్రెండ్, అన్యాయాన్ని చంపేసిన ఫ్రెండ్స్. ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్. మీ అందరి దండం పెడతా ఈ వీడియో షేర్ చేయండి, మాకు న్యాయం చేసేలా చూడండి. గైస్, ఇది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మండల్ ఇందల్వాయి మెగానైక్ టాండాలో జరుగుతుంది. వెంగల్ అనే మా అన్నని ఈ ఇంట్లో ఉండే బిక్యా అనే వ్యక్తి చంపేశారు. సో మేము వాళ్ళ ఇంటి మీద పడి కాల్ చేస్తున్నాం. సో పోలీస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు. వాళ్ళు ఎందుకు పడుతున్నారు, ఆపోజిట్ చంపిన వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో తెలియాలి. ఇది అన్యాయం ఫ్రెండ్, అన్యాయాన్ని చంపేసిన ఫ్రెండ్స్. ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్. మీ అందరి దండం పెడతా ఈ వీడియో షేర్ చేయండి, మాకు న్యాయం చేసేలా చూడండి. సూపర్ ఫైన్ ఫైన్ వచ్చేసింది.